పార్టీ అధ్యక్షుడిగా రఘువీరారెడ్డి కొనసాగినంతకాలం పార్టీ అధికారంలోకి రాదని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్ బైరెడ్డి రాజశేఖర రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రఘువీరారెడ్డి ఉన్నంత వరకు పార్టీ పతనం తథ్యమని విమర్శించారు. పార్టీ బలోపేతం చేసేందుకు చేపట్టిన చర్యలను రఘువీర అడ్డుపడుతున్నారని ఆరోపించారు. కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని చెప్తున్న బైరెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రఘువీరారెడ్డి పనిచేస్తే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉండదని, కాంగ్రెస్ పార్టీ పతనమనని బైరెడ్డి రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు. పిసిసి అధ్యక్షుడిగా రఘువీరారెడ్డి పనిచేస్తే తనతో పాటు తన కార్యకర్తలు, తన అనుచరులు 2019 ఎన్నికలలో పోటీ చేయమని కూడా కటుగా స్పందించారు. ప్రధానంగా బైరెడ్డి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత పార్టీ బలోపేతం అవుతున్న సమయంలో అకస్మాత్తుగా రాష్ట్ర అధ్యక్షుని పైన ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడానికి గల కారణాలు ఏంటి, తదితర విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, కర్నూలు జిల్లాలో ఒక రాహుల్ గాంధీని రప్పించి ఒక బహిరంగ సభను విజయవంతం చేశారు. ఈ టైంలో మీకు పిసిసి అధ్యక్షునికి విభేదాలు రావడానికి కారణం ఏంటి? విభేదం ఏం లేదండి, అతను మతిస్థిమితం లేని వ్యక్తి. ఫస్ట్ పాయింట్, అతనికి అసలు అవగాహన లేదు, గ్రౌండ్ రియాలిటీస్ తెలియదు. కర్నూలు జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఏంటి, అసలు ఏ ఎక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, ఎక్కడ బలహీనంగా ఉంది, బలాబలాలు ఏంటి, మిగతా పార్టీలు ఏంటి అన్నటువంటి అవగాహన లేదు. క్యాస్ట్ ఈక్వేషన్స్ తెలియదు ఆయనకు. అసలు పార్టీ గెలవాలంటే, ఒక మంచి పోటీ ఇవ్వాలంటే కొన్ని ఈక్వేషన్స్తో రాజకీయం చేయాలి ఈ జిల్లాలో. అసలు ఆ అవగాహన లేనటువంటి వ్యక్తి పిసిసి అధ్యక్షునిగా ఉండడం నష్టం జరుగుతుంది తప్ప లాభం జరగదు. అతను బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ లేదు ఆయనకు. ఇప్పుడు చూడండి, నేను ఒకటి అడుగుతున్నా రఘువీరారెడ్డిని, మీ ద్వారా అడుగుతున్నా 24/7 ఛానల్ ద్వారా. 2014 ఎన్నికలు అయినాయి, మీరు పిసిసి అధ్యక్షులైనారు. పిసిసి అధ్యక్షులుగా 5 సంవత్సరాలు ఉన్నారు 2019. ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో నేను తప్ప ఎవరైనా చేరినారా కొత్త ముఖము? ఎవరు చేరలే, నేనే. అది కూడా రఘువీరారి చెప్తే కాదు, రాహుల్ గాంధీ గారు పిలిస్తే వెళ్ళా. అదే రకంగా ఎంతమంది ఈ పార్టీని వదిలిపెట్టిపోయారు, 80% వెళ్ళిపోయారు. ఇంకా నీ నిర్వాహకం, నీ యొక్క కెపాసిటీ ఎంతో ఇన్ని కనపడతా ఉంది. ఈరోజు ఎన్నికలు దగ్గరికి వచ్చాయి, గెలిచే క్యాండిడేట్ పేరు సూచిస్తే ఓడిపోయే క్యాండిడేట్ని తీసుకొని పెడతాడు, ఇంకొక క్యాండిడేట్ను పెడితే ఆడొద్దు ఇంకోసారి బొమ్మంటాడు. అసలు ఈయన ఏంటి, ఈయన మతి ఉంది ఆయనకు? నేను నిన్నటి చూలే ఇట్లాంటి, నేను వాస్తవంగా రఘువీరారెడ్డి అంటే ఏదో పార్టీ మోస్తున్నాడు అనుకున్నా. మోత కాదు ఇది, ఇది పార్టీని భూస్థాపితం చేసేటటువంటిది. ఇది ప్రధాన శత్రువు రఘువీరారెడ్డి, ఇది గమనించి ఆయనను పీకి పారేయకుంటే కాదు ఇది. దానికోసమే మేము కూడా ఈయన కొనసాగేతుంటే ఈయన కింద మేము పనిచేయడానికి ఇక్కడేమీ బానిసలం కాదు, లేకుంటే ఇంకోటి కాదు, లేకుంటే రఘువీరారెడ్డిని ముద్దు పెట్టుకుంటూ తిరగనీకే ఈడేమైనా ఇది కాదు. కాబట్టి ఆయనను మార్చాలి, అప్పుడే మేమేమన్నా మళ్ళా కృషి చేయగలుగుతాం తప్ప ఇంకోటి కాదు. కాంగ్రెస్ పార్టీ మీద కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కూడా ఇదే అసంతృప్తితోనే ఆయన బయటకు వచ్చారు. ఆయన వాదన మీరు ఎక్కువస్తారా, అంటే రఘువీరారెడ్డితోనే విభేదించి ఆయన బయటకు వచ్చారనేది సమాచారం? లేదే, అదేమీ ఆయన అనలేదే. ఆయన అనలేదు రఘువీరారెడ్డి గురించి, అనలేదు. కాంగ్రెస్ పార్టీని మొత్తాన్ని అన్నాడు ఆయన. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆయన పదవులు అనుభవించి, వాళ్ళ నాయన 2 సార్లు ముఖ్యమంత్రి అయి, 5 సార్లు ఎంపీ అయి, ఈయన కూడాను కేంద్ర మంత్రి, ఆ పార్టీని విమర్శించాడు. రఘువీరారెడ్డిని లేకుంటే ఇంకొకరిని విమర్శిస్తే అదేం పెద్ద ఇది కాదు, కానీ పార్టీనే విమర్శించాడు ఆయన. ఇక్కడ నేను పార్టీని కాదు విమర్శిస్తున్నాను, రఘువీరారెడ్డిని విమర్శిస్తున్నాను. ఈ రఘువీరారెడ్డి ప్రధాన శత్రువు కాంగ్రెస్కు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి అంటున్నాను. అంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రఘువీరారెడ్డిని కొనసాగిస్తే మీ భవిష్యత్ ఏంటి? రేపు కార్యకర్తల సమావేశం పెట్టుకున్నాం 11 గంటలకు. రేపు నిర్ణయం తీసుకుంటాం, రేపు అందరి అభిప్రాయం మేరకు ఒక నిర్ణయానికి వస్తాం. అంటే చివరిగా 2 ప్రధాన పార్టీలు ఉన్నాయి, ఏ పార్టీలో చేరే అవకాశం? అంటే రేపు మేము ఒక నిర్ణయం తీసుకుంటాం. ప్రధాన పార్టీలలో చేరాలన్నా ఊకే సైలెంట్గా ఉండాలన్నా, లేకపోతే ఏ పార్టీలోనైనా చేరి దాన్ని ప్రధాన పార్టీగా మార్చాలన్నా. తన అసంతృప్తి కేవలం రఘువీరారెడ్డి తప్ప కాంగ్రెస్ పార్టీ మీద కాదని, ఇప్పటికైనా పార్టీ హైకమాండ్
పార్టీ పరిస్థితిని గుర్తించి రఘువీరారెడ్డిని మారిస్తే భవిష్యత్తు ఉంటుందని బైరెడ్డి రాజశేఖర రెడ్డి స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రామశాంత శ్రీనివాస్, ఏబీ 24x7.